అస్సలాము వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ శ్రేయోభిలాషి, బ్రదర్ సిరాజ్, ఫౌండర్ ప్రెసిడెంట్ పీస్ మెసేజ్ ఫౌండేషన్. సోదరులారా, 300 కిలోమీటర్ల నుండి ప్రయాణం చేసి ఈరోజు ముస్లిం ఐక్య వేదిక కోర్ కమిటీ మరియు జిల్లా కమిటీ ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులంతా కూడా చాలా ట్రావెల్ చేసి హైదరాబాద్ రావడం జరిగింది. ఎందుకంటే 26 నవంబర్ 2023 ఆదివారం రోజు బాపట్లలో జరగబోయేటటువంటి ముస్లిం ఐక్య వేదిక ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించడానికి వీరంతా కూడా ఎంతో శ్రమించి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తున్నారు, ముస్లిం ఐక్య వేదిక స్థాపించబడినప్పటి నుండి ఒక గొప్ప విప్లవం అనేది ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. ఆ మార్పు అనేది వస్తుంది కూడా. ముఖ్యంగా విద్య, ఉపాధి, వైద్యం రాజకీయ చైతన్యంతోనే సాధ్యమనే నినాదంతో ఈ టీం బయలుదేరింది. దాదాపుగా 12 కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ఓ ముస్లింలారా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవ్వరు అనే నినాదంతో జమాతులకు అతీతంగా, ఫిర్ఖాలకు అతీతంగా ముస్లింలందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చేసి ముస్లింల ఉన్నటువంటి సమస్యలపై గలమెత్తుతూ పోరాడుతూ ఈ విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్ చాలా త్వరలో ఉన్నాయి, ఈ రాజకీయ చైతన్యం ఎప్పుడైనా రావాలి. ఇప్పుడు మేము చూస్తున్నాం ఏ మార్పు వచ్చింది అంటే, చాలా పెద్ద మార్పు వచ్చింది. ప్రజలు డిసైడ్ చేస్తున్నారు, ముఖ్యంగా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి యువత, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు చైతన్యవంతులు అవుతున్నారు. నిజంగా మా హక్కుల్ని మేము సాధించడానికి ఎవరికి మేము ఓటు వేయాలి, మా ఓటు యొక్క పవర్ ఏంటి, మా ఓటుని మేము దుర్వినియోగం చేయకూడదు. ఎవరైతే నిజాయితీ పరులు అయినటువంటి నాయకులు ఉంటారో వారికి మాత్రమే మేము ఓటు వేయాలి. ఎవరైతే కరప్షన్లో ఉంటారో, ఎవరైతే అవినీతి పరులు ఉంటారో వారికి మా ఓటు ఎట్టి పరిస్థితుల్లో మేము వెయ్యము. మా ఓటు అనేది నోటుకి కాకుండా నిజాయితీగా, డబ్బులకు అమ్ముడు పోకుండా నిజాయితీగా మేము ఓటు వేసి మా యొక్క అభ్యర్థులను మేము గెలిపించుకుంటాము అనేటటువంటి ఒక గొప్ప చైతన్యం ఈరోజు ముస్లిం సమాజంలో మేము చూస్తున్నాం. దాదాపుగా ఈ 12 కార్యక్రమాలు ఏవైతే జరిగాయో ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో, ముస్లింల ఆత్మీయ సమావేశం ఏవైతే కార్యక్రమాలు జరిగాయో, ఈ కార్యక్రమాల్లో ఇసుక వేస్తే రాలని జనం కిటకిటలాడుతూ ఆడిటోరియంస్, అదేవిధంగా కళ్యాణ మండపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిండిపోతున్నాయి. పబ్లిక్ వస్తున్నారు, వారు తమ యొక్క సజెషన్ ఇస్తున్నారు, వారు తమ సలహాలను కూడా మా వరకు చేరవేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. మరి అలాంటప్పుడు సోదరులారా, మొట్టమొదటిగా బాపట్ల జిల్లాలో కాపు కళ్యాణ మండపంలో జరిగేటటువంటి కార్యక్రమం నవంబర్ 26, 2023 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. మీకు మధ్యాహ్నం భోజనాల ఏర్పాటు కూడా ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా వస్తారు, జమాతులకు సంబంధించిన వ్యక్తులు కూడా వస్తారు. ఎందుకంటే ఇది ఒక జమాత్ ప్రోగ్రాం కాదు, ఇది ఒక పార్టీ ప్రోగ్రాం కాదు, ఈ ప్రోగ్రాం మన ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాం మనందరి ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాం ముస్లిం సమాజము మేల్కొలుపు కోసం, ముస్లిం సమాజం అభివృద్ధి కోసము, ముస్లిం సమాజాన్ని చైతన్యపరచడానికి ఈ ముస్లిం ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. మరి అలాంటప్పుడు మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిపోయి మీ యొక్క సలహాలు కూడా మా వరకు చేరవేస్తారని, అదేవిధంగా ముస్లిం సమాజం అభివృద్ధి కోసం మీరు కూడా పాటుపడతారని మేము ఆశించడం జరుగుతుంది. అయితే నేను మీ శ్రేయోభిలాషి, బ్రదర్ సిరాజ్, నేను హైదరాబాద్ నుండి బాపట్లకు 26వ తేదీ నవంబర్ 2023 బాపట్లకు నేను వస్తున్నాను. మరి మీ వంతు బాధ్యతగా మీరు కూడా వస్తారని నేను ఆశిస్తున్నాను. మనమంతా చేయి చేయి కలుపుదాం, దేశ అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం. జై హింద్. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి బర్కాతుహు. నా పేరు మౌలాబేగ్, బాపట్ల జిల్లా ముస్లిం ఐక్య వేదిక అధ్యక్షుడు. ముస్లిం ఐక్య వేదిక ముస్లింలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఐక్యత చాటాలని ఈ సమావేశము నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా మీరు కూడా పాలు పంచుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి సహకరించవలసిందిగా మా ముస్లిం ఐక్య వేదిక బాపట్ల జిల్లా తరపున, అలాగే స్టేట్ కమిటీ, కోర్ కమిటీ తరపున కూడా మేము కోరుతున్నాము. ఈరోజు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయంలో కూడా ముస్లిం ఐక్య వేదిక ఏదైతే నిర్ణయించారో ఆ విధంగా మన బెదర్స్ రాజు గారిని ఆహ్వానించడానికి వచ్చాము. ఈ నెల 26వ తేదీ అనగా నవంబర్ 26వ తేదీ
బాపట్ల నగరంలో ముస్లిం ఆత్మీయ సమావేశానికి బ్రదర్ సిరాజ్ గారు ముస్లిం ఐక్యవేదిక ఈ ప్రోగ్రాంకి జయప్రదం చేయవలసిందిగా మనం కోరుతున్నాము. మన ముస్లిం ఐక్యవేదిక ద్వారా మన సిరాజ్ రెహమాన్ గారి సందేశం ప్రతి ఒక్కరిలో వెళ్ళి ముస్లింలలో ఐక్యత వచ్చి మేము విజయం దిశగా పయనించడమే మా ఒక ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే విద్య వైద్య ఉద్యోగం రాజకీయ చైతన్యం అనేది మనము ఈ శ్లోగంతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం మారకపోతే మాయమైపోతామనేది మా సందేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్షాల్లా ఈ సమావేశానికి వచ్చి మన బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారి ఒక సందేశము ప్రతి ఒక్కరిలో తీసుకుపోవాలని ఈరోజు హైదరాబాద్కి వచ్చి ఇతనికి ఆహ్వానిస్తున్నాం. గత కొన్ని సంవత్సరములుగా ముస్లిం ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్లో ముస్లింలందరినీ ఐక్యం చేసే పనిలో నిమగ్నమై చాలా ప్రోగ్రాంలు చేస్తూ వచ్చాము. మా ముస్లిం సోదరులు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వచ్చి మా ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.